సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మీ పేరు చెప్పండి. నా పేరు భారత్ భాయ్. భారత్ భాయ్. ఓకే. భారత్ భాయ్ గారు చెప్పండి, ఎన్ని ఏళ్లుగా ఉంటున్నారు ఈ గోషామహల్ ఏరియాలో? ఇక్కడ నా 35 ఏళ్ళు అయిపోయింది. 35 ఏళ్ళు అయింది. ఏమన్నా అంటే ఇంప్రూవ్మెంట్ ఉంది అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయా? 35 ఏళ్ళుగా ఈ ఏరియాలో ఏం రాలేదు. ఏం రాలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా? ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్ మీకు అన్ని పథకాలు పెట్టారు కదా, ఏమైనా అందుతున్నాయా? డబుల్ బెడ్రూము, పెన్షన్ చాలా పెట్టారు గవర్నమెంట్. పెన్షన్ వస్తుంది, టైంకి వచ్చేస్తుందా? వస్తుంది. డబుల్ బెడ్రూమ్ అయితే రాలేదు. 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 ఓకే. ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఇప్పుడు మళ్ళీ రాజా సింగ్ ఉన్నారు, వస్తుంది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఇంద్రాబాయ్. ఓకే. ఇంద్రాబాయ్ గారు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? ఆరేళ్ళ. ఆరేళ్ళ నుంచి. ఓన్ హౌస్? ఓన్ హౌస్. ఓకే. అంటే ఇప్పుడు మీకు జరిగేవి పాలిటిక్స్, సో ఇక్కడ మీ ఏరియా గురించి చెప్పండి. పాలిటిక్స్ పక్కన పెడదాం. మీ ఏరియాలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ప్రభుత్వం మీకు ఎలాంటి సౌకర్యాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం అంత బాగుంది, కానీ ఈ మోరిలే ఊకే నిండుతాయి. ఊకే మోరిలైతే ప్రాబ్లం. నల్లది గిన ఏం లేదు. నల్ల వాటర్ అంతా మంచిగా వస్తుంది, అంత ఏం ప్రాబ్లం లేదు, అంత మంచిగానే ఉంది. కరెంట్ అది ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా అండి? కరెంట్ది ఏం మంచిగా ఉంది, అంతే మంచిగా ఉంది. ఏం లేదు, బోర్డు గిన ఏం లేదు, మంచిగా ఉంది. కానీ ఆ మోరిదే ఉంది, నల్లలు గిన అంతా మంచిగా వస్తాయి. ఓకే. చివరిగా చెప్పండి, మళ్ళీ రాజా సింగ్ గారికి టికెట్ ఇచ్చేశారు, సునీతారావు లేడీకి వచ్చింది కాంగ్రెస్, సో ఎవరు వస్తే మీకు ఈ సమస్య కూడా ఉండదు అనుకుంటున్నారు? రాజా సింగ్. మళ్ళీ రాజా సింగ్. థ్యాంక్ యూ సో మచ్. రండి. మీ పేరు? స్వప్న. ఓకే. స్వప్న. స్వప్న. ఓకే. స్వప్న గారు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ మీరు? 6 ఇయర్స్ నుంచి. 6 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. 6 ఇయర్స్ నుంచి ఇక్కడ ఏం మార్పులు వచ్చాయి? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, సో మీకు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఎలా చూస్తుంది? అంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా? మీకు ఎలా ఉంది ఇక్కడ? వాటర్ ప్రాబ్లం అయితే లేదు, కానీ లీకేజ్ ప్రాబ్లమ్స్, రోడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఆ ఫెసిలిటీ మాకు కావాలి ఇప్పుడు అట్ ప్రజెంట్ లేదు, ఎందుకంటే బండిలు నడిపించడానికి పిల్లలకి అందరికీ ప్రాబ్లమ్స్ అవుతుంది నడిపించడానికి కోసం. రానిపోనీకి పెద్దలకి చిన్నలకి అందరికీ ప్రాబ్లమ్స్, రోడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మా దగ్గర. ఓకే. అంటే రోడ్ ప్రాబ్లమ్స్ అంటే డ్రైనేజ్ నిండిపోవడం? అది నిండిపోతుంది. ఆ రోడ్స్ కూడా ఎంత మొత్తం ఖరాబ్ ఉంది, మెయిన్ రోడ్. అంటే ఇప్పటి వరకు మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు? ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఎలాంటి వాళ్ళకి ఎవరికి? అప్పుడు ఎప్పుడు ఎలా వస్తారు సరే అని మార్కింగ్ చేస్తారు, పోతారు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనరల్ సర్వే కోసం ఇది రాజా సింగ్ గా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ సునీతారావు వస్తుంది? కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, ఏది వస్తే మళ్ళీ బాగుంటుంది? బీజేపీయే. మళ్ళీ బీజేపీ. రాజా సింగ్? ఎందుకంటారు అసలు అందరూ రాజా సింగ్ రాజా సింగ్ అంటున్నారు, అదేం సీక్రెట్? మీ పేరు? లక్ష్మి. ఓకే. లక్ష్మి గారు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? 20 సంవత్సరాల నుండి ఉంటున్నాం. 20 సంవత్సరాల నుంచి. చెప్పండి మేడం, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి? గవర్నమెంట్ పట్టించుకుంటుందా? యాక్చువల్గా చాలా పథకాలు అయితే పెట్టారు, సో మీరు ఏదైనా పథకం అందుకుంటున్నారా ప్రభుత్వం నుంచి? అందుకున్నాం. ఓకే. ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి పథకాలు అయితే అందుకుంటున్నారు. ఓకే. ఇంక ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ వైపు నుంచి ప్రభుత్వానికి? ఏం చెప్తాం, మీ మోరీలు ఎక్కువ నిండుతాయి. ఓకే. ఈ మోరీల ప్రాబ్లమే ఉంటుంది. ఈ వచ్చిపోయే దారిలో కట్టలు కట్టి అవి ప్రాబ్లం, ఆటోలు రానికే పోనీకే. అంటే ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ క్వశ్చన్ కంపల్సరీ వెయ్యాలి, వచ్చేది నెలలో ఎలక్షన్స్ కాబట్టి. మళ్ళీ రాజా సింగేనా, లేకపోతే గోషామాల్ నుంచి ఇప్పుడు లేడీ కాబట్టి ఏమైనా లేడీని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా సునీతారావు? కాంగ్రెస్. రాజా సింగ్ వస్తే బాగుంటుంది. మళ్ళీ రాజా సింగేనా? చేంజ్ కోరుకోవట్లేదా ఎవరు? మీరు చెప్పండి మేడం, మీ పేరు? రాధిక. రాధిక. రాధిక, మీరు చెప్పండి, అంటే మార్పు కోరుకోవట్లేదా? వేరే ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో అని ఏం ఆశగా లేదా? జనరల్గా ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే చేరే మనం ఎక్కువ రోజులు వాడలేం, మార్చేయాలని ఉంటుంది. అలాంటిది ఎమ్మెల్యే విషయంలో చాలా స్టబర్న్గా ఉన్నారు అందరూ. చెప్పండి, మీరు ఏం మార్పు కోరుకోవట్లేదా ఇక్కడ? మీరు చెప్పండి మేడం. క్యాబ్ చేంజ్ జో హై వచ్చల్ రేసు వై చల్తా ఇద్దరు నయా ఎమ్మెల్యే. నయా ఎమ్మెల్యే క్యా రాజా సింగ్ చాతే.
फिर अगेन राजा सिंगी आना है। हाँ राजा सिंगी अब देने वाले को घरा दे रहे, गरीब लोगों को तो दे रहे इसने, हैसो वालों को दे दे रहे डबल डबल, गरीब लोगों को कुछ भी नहीं आ रहा, हैसो हैच वो देने देने वालों को मुआ देख के दे रहे घरा। अब हम लोगों को तो कुछ भी नहीं आया, गरीब लोग जहाँ है वहीं छे, देने वालों को दे रहे ऐसा। अरे गरीब लोगों को घरा दे रहे, वो दे रहे, ये दे रहे बोल के क्या दे रहे, चुप फिरा ले रहे, सुबह से शाम तक कुछ भी नहीं आ रहा, क्या आ रहा है? मी पेर अमृता। ओके अमृता आप बोलिए, इधर क्या क्या प्रॉब्लम है? इधर मोरिया बहुत बढ़ जा रहा है, मोरिया बहुत पूरा पूरा ये है, चूहे बहुत हो रहे, पूरा भर जा रहा, कर जा रहा, रोड भी साफ नहीं रह रहे अभी इधर तो समझ नहीं। इपड़ इकड़ गोशमालो इकड़ కొంతమంది ఉన్నారు, ఒకటగా పెళ్ళైందా? ఎన్నేళ్ళుగా వచ్చారు ఇక్కడికి? ఎప్పుడు? 25 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేము, 25 ఇయర్స్ నుంచి ఇక్కడేనా? ఓకే చెప్పండి, ఇక్కడ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? మోరీ ప్రాబ్లం ఓకే, కానీ వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ? గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్, ఇది బీజేపీ ప్రభుత్వం రావాలి, బీజేపీ గవర్నమెంట్, మోదీ నరేంద్ర మోదీ గవర్నమెంట్ రావాలి। మీరేమంటారు? మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వమే రావాలి, రాజా సింగే రావాలి, నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలి అంటే మరి కాంగ్రెస్ కూడా మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని అంటున్నారు, ఏం చేసినారు కాంగ్రెస్? ఏం చేయాలి? ఈసారి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంటున్నారు కదా, మరి ఏం చేయాలి కదా వాళ్ళు? 60 ఇయర్స్ నుంచి ఏం చేయాలి? మేడం 65 సంవత్సరాలు అక్కడ చంద్ర కొత్త కూడా రావాలి, పాతలు పాత నడుస్తుంది, ఇప్పుడు కొత్త ఎక్కడ పోవాలి మనకు? అయితే మరి నేను అదే అంటున్నా, కొత్త వాళ్ళు రావాలని ఎవరు అనట్లేదుగా, ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు రావాలా? రావాలి, రాజా సింగ్ రావాలి ఉన్నారు, ఆయన కొత్త ఆయన కాదు కదా, ఆయన పాతనా? రాజా సింగ్ ఇప్పుడు చాలా అంటే చాలా నడుస్తుంది, రాజా సింగ్ చెప్తున్నారు అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బీజేపీ రావాలి తెలంగాణలో, తెలంగాణలో బీజేపీ రావాలి, నీళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉందండి? వాటర్ ప్రాబ్లం ఏం లేదు, వాటర్ మంచిగా ఉంటది. అసలు అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా అందుకున్నారా పథకాలని ఇవని అవన్నీ పెడుతున్నారు? పైసలు పడతలేరు, 1 ఇయర్ అవుతుంది మా బాబు పుట్టి, డెలివరీ పైసలు ఇస్తున్నారంటే అది కూడా రావట్లేదు, అక్కడ నుంచి కేసీఆర్ ఇస్తున్నారంటే ఇవ్వట్లేరు. అంటే మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అసలు పెట్టుకుని మాట్లాడి ఏమైనా చేసినాం? ఇన్ఫర్మేషన్ తీసినాం, వస్తుంది వస్తుంది అంటున్నారు, ఎలక్షన్ ముందు ఇస్తారని అంటున్నారు, ఇంకా పడలే బాబుది అకౌంట్ లో పడలే. ఇప్పటి వరకు ఎవరికైనా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అవి వచ్చిన వాళ్ళు, ఇంకా ప్రెగ్నెంట్ ఉంటే ఇంజెక్షన్ పైసలు కూడా ఇవ్వలే, అది చెప్పినారు ఇస్తారని, ఏమి ఇవ్వలే మనీ అది కూడా. అయితే చివరిగా అందరూ అనే మాట ఏంటి, మళ్ళీ రాజా సింగే రావాలి? సింగే రావాలి, ప్రైమ్ మినిస్టరే రావాలి, నరేంద్ర మోదీ, నరేంద్ర మోదీ గవర్నమెంట్ రావాలి, తెలంగాణలో తెలంగాణ స్టేట్ లో నరేంద్ర మోదీ గవర్నమెంట్ రావాలి. ఓకే రైట్, థాంక్ యూ. ఆప్కా నామ్ సర్? రాజ్కుమార్ సింగ్. ఓకే రాజ్కుమార్ సింగ్, అభి బోలియే, యహా కౌన్ ఆతా యహా పే గోషా మహల్ మే? యహా పే సిర్ఫ్ ఏక హీ బీజేపీ హై, గోషా మహల్ మే గఢ్ హై, వో ఉస్కు కోయి భీ నహీ హిలా సక్తే, అసద్ भी आके ठहरेंगे तो हारना है, ओवैसी भी आके ठहरा तो हारना ही चाहिए, वहाँ पे अकबर आंदो कोई भी आंदो या टाइगर राजा सिंह के सामने जितना बहुत मुश्किल है। एक्चुअली इस बार लेडी को दिया ना कांग्रेस से, सुनीता राव से, सुनीता राव ने आ रहा है, आपने क्या बोलता है करते ना? उन्होंने तो आज तक बस्ती में फिरे नहीं, लोगों की तकलीफ मालूम नहीं, ये दुलपेट गोशामेल जो डिवीजन है वो डिवीजन की तकलीफ मालूम क्या, उन्होंने रहते हैं खरताबाद पे, उनको क्या मालूम यहाँ की परिस्थिति? हाँ, और ये तो कांग्रेस का तो नामो निशान ही मिट गया, उन्होंने ठहरना नहीं ठहरना एक ही छे। यहाँ का प्रॉब्लम्स क्या है, आपने क्या बोलना चाहता है? प्रॉब्लम्स कुछ भी नहीं है मैडम, प्रॉब्लम क्या था, यहाँ गुड़म्बा करते थे लोग, गुड़म्बा बंद हो गया, उसके बाद गवर्नमेंट नौकरियाँ किसी को नहीं मिली, और जो आज ये चिप लिकर जो बेच रहे हैं, बेल्ट शॉप जो चला रहे, जो गुड़म्बा बंद कर दिया सवाल है, तो उनका घर चलना बहुत मुश्किल हो गया, सो है बहुत परिस्थिति ख़राब है वो लोगों की, तो आज वो चीप लिपर ले गया कि 10 रुपये 5 रुपये मार्जिन रख के बेच रहे हैं वो लोग, आज उनको भी बहुत परेशान किया जा रहा है, फिर वो गवर्नमेंट का ही माल है, गवर्नमेंट ही बेच रहे ना लाइसेंस दे के। एक्चुअली इस बार ने कांग्रेस भी 6 वारंटी को दे दिया ना, फिर भी बीजेपी यही भी आना है क्या? 100% बीजेपी आएंगे, क्यों बोले तो हिंदुत्व के लिए बात करने वाला कोई नहीं है, हिंदुत्व के लिए लड़ने वाला एक ही है।